ప్రేమ ఉన్న చోట జీవితం ఉంటుంది, పగ ఉన్న చోట నాశనం ఉంటుంది. నమస్తే డిడి యాదగిరి ప్రేక్షకులందరికీ, కార్తీక మాసం స్పెషల్ షోకి స్వాగతం. అయితే మరి కార్తీక మాసం అనగానే అరే పౌర్ణమి టు పౌర్ణమి అని చేసుకుంటాం అబ్బా మేము, పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకే ఇంపార్టెంట్ అంటే కదా అని మాట్లాడుకుంటారు. కానీ కాదు, యాక్చువల్గా పౌర్ణమి నుంచి పౌర్ణమికి నార్త్ సైడ్లో చాలామంది చేసుకుంటారు, సౌత్లో మాత్రం అందరూ అమావాస్య నుంచి అమావాస్య వరకు చేసుకుంటారు, దాంట్లోనే పౌర్ణమి కూడా వెళ్ళిపోతుంది. సో ఎస్, మొన్ననే కార్తీక పౌర్ణమి వేసుకున్నాం మనము, దీపాలు వెలిగించుకున్నాం. కానీ ఇంకా ఉంది కార్తీక మాసం. మరి కార్తీక మాసం గురించి, ఇంకా దాంట్లో పాటించాల్సిన కొన్ని విషయాల గురించి చాలా చాలా మంచి మంచి విషయాల్ని మనకు చెప్పడానికి ఈరోజు ఆధ్యాత్మికవేత్త శ్రీదేవి గారు వచ్చిండ్రు. అండ్ అట్ ది సేమ్ టైం మధ్య మధ్యలో మంచి మంచి పాటలు వినిపించడానికి సాయి మనోజ్ఞ వచ్చింది. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా. మరి కార్తీక మాసం అంటే, కార్తీక మాసం అనగానే దీపాలని ఇలాంటి విషయాలు జనరల్గా అందరికీ తెలిసినవే. కానీ కొంతమందికి ఈ డౌట్ ఉంటుంది. ఇప్పుడు నేను అన్నట్టుగా పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు చేస్తే చాలంట కదా, వాళ్ళకి ఎవరు చెప్తారు అట్లా. సో బట్ పౌర్ణమి నుంచి పౌర్ణమి కాకుండా అమావాస్య నుంచి అమావాస్యకి చేయడం కూడా మనకి ఇక్కడ ఇది ఉంది. మరి ఎట్లా, ఎక్కడి నుంచి లెక్క అంటారు, ఏమంటారు? యాక్చువల్గా దీపావళి అమావాస్య అయిన పాడ్యం నుంచి మొదలవుతుంది మనకి కార్తీక మాసం. మళ్ళీ అమావాస్య వచ్చే వరకు, అంటే ముందు రోజు వరకు ఉంటుంది. మళ్ళీ అమావాస్య నుంచి పాడ్యం వచ్చిందంటే మళ్ళీ మార్గశిర మాసం వచ్చేస్తుంది. సో అమావాస్య నుంచి అమావాస్యగా చేసుకుంటాం. పౌర్ణమి విశేషం, కార్తీక పౌర్ణమి అనేది మనకి విశేషం. కానీ అమావాస్య నుంచి అమావాస్య మధ్య అమావాస్య నుంచి అమావాస్య వస్తుంది కాబట్టి మీరు పౌర్ణమి కూడా చేసినట్టే కదా, అమావాస్య వరకు చేసేస్తే అంతేనా? అలాగేం కాదు, అమావాస్యలను పాడ్యం నుంచి కార్తీక మాసం మొదలవుతుంది అంది. సో మళ్ళీ అమావాస్య వచ్చే వరకు ఉంటుంది మనకి. అమావాస్య నుంచి మళ్ళీ పాడ్యం నుంచి మనకి ధనుర్మాసం వచ్చేస్తుంది, మార్గశిర మాసం. కానీ కార్తీక మాసం అనగానే అందరికీ చాలా ఇష్టం, ముఖ్యంగా ఆడవారికి చాలా చాలా ఇష్టం కార్తీక మాసం అంటే. ఎందుకు ఆ ఇష్టం తెలియదు, అంటే మరి అది పురాణాలు చెప్తున్న కొన్ని మాటల వల్ల, లేకపోతే పొద్దున్నే లేచి దీపాలు పెట్టడం అట్లీస్ట్ ఇప్పుడన్నా పెడదాము అనా, లేకపోతే మనం ఒత్తులు కాల్చుకుంటాం 365 ఒత్తులు కాలుస్తాం అంటే అది కాలుస్తే. నాకు చిన్న ఉన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు చెప్పింది ఏంటంటే, నువ్వు సంవత్సరం అంతా దీపం పెట్టినట్టు అయిపోతుంది దేవుడికి, ఈ ఒక్కసారి ఒత్తులు కాలుస్తాయి అని చెప్పేసి ఆ ఒత్తులు కాల్పిస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి ఇంట్లో ఒక్క పూజ చేస్తే చాలు అనుకునే మనము, ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి సెపరేట్ సెపరేట్ గా ఒత్తులు కాల్చుకోవడం జరుగుతుంది. మరి దీనికి స్పెషాలిటీ ఏంటంటే, రోజు చేయలేని వాళ్ళు, మన ఆడవాళ్ళకి ఎన్నో అడ్డంకులు ఉంటాయి. అలా ఏదైనా వచ్చినప్పుడు, మనం ఆ బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు, అటువంటిప్పుడు ఆ దీప సమయానికి మనం వెలిగించలేనప్పుడు ఆ 365 ఒత్తులు వెలిగిస్తే నెలంతా వెలిగించిన ఫలితం వస్తుంది అనే భావంతో అలా చెప్తారు. ఇంట్లో ప్రతి ఆడ మగానే ధైర్యం లేకుండా అందరమే వెలిగిస్తాం, గుడికి వెళ్తాము. ఇంట్లో చేసేది కాకుండా ఆ రోజున ప్రత్యేకంగా తులసి ఉసిరి చెట్టు చేసిన చెట్టు అక్కడ వెలిగిస్తాము. మళ్ళీ గుడికి వెళ్ళి అక్కడ రావి చెట్టు ఉసిరి చెట్టు ఉంటుందని శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి ఏంటి ఆలయాల్లో వెలిగిస్తే విశేషం ఫలితంగా ఉంటుందని అక్కడికి వెళ్ళి వెలిగిస్తాం. అప్పుడు 365 రోజులు పెట్టి అక్కడ ఒక్కొక్కళ్ళు ఉసిరికాయ మీద కూడా ఒత్తి పెట్టి కూడా వెలిగిస్తారు. వరి పిండితో ముగ్గేస్తాము, ముగ్గేసి అక్కడ 365 ఒత్తులు నెయ్యితో కానీ మంచినీటితో కానీ వెలిగిస్తాం. మోస్ట్లీ నెయ్యితోటే వెలిగిస్తారు. అంటే ఈ నెలంతా వెలిగించిన ఫలితం వస్తుంది మనకి. మా అయ్యో మేము ఇవాళ చేయలేకపోయాం, అవాళ్ళు చేయలేకపోయినా లోటు లేకుండా జరుగుతుంది. మరి కార్తీక మాసంలోనే ఎందుకలా, వేరే ఏదైనా మాసం ఏంటంటే, కార్తీక మాసంలో చాతుర్మాస దేశం నుంచి విష్ణుమూర్తి నిద్రలేచే రోజు. ఆ నిద్రలేచే రోజున కాబట్టి పైగా శివుడికి వీళ్ళు ఇక్కడ ఏమవుతుందంటే, నా కార్తీక సమమ మాసం, నా కృతైన సమయుగం, నా వేద సదృశం శాస్త్రం, నా తీర్థం గంగాయా సమం అన్నారు. అంటే కార్తీక మాసానికి సమమైన మాసము, కృతయుగానికి సమమైన యుగము, వేదానికి సమమైనటువంటి శాస్త్రము, గంగాజలానికి సమమైన తీర్థము లేదని చెప్తారన్నమాట. సో అందువల్ల గంగా ఈ కార్తీక మాసం చాలా విశిష్టమైనది. అదే కాక శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివస్య హృదయం విష్ణువు, విష్ణుస్య హృదయం శివ అన్నారు. అంటే శివకేశవులు ఇద్దరికి భేదం లేదు, వీళ్ళిద్దరూ కూడా తృప్తి చెందుతారు. మనం ఏది చేసినా అక్కడ శివ పూజ, కార్తీక మాసంలో శివ పూజ ఎక్కువ చేస్తాం, కానీ అంతర్గతంగా అవి విష్ణువు కూడా చెందుతాయి. ఇప్పుడు మనం ఇంట్లో ఎవరికైనా భోజనం పెడతా ఉండే అతిథి, ఆయన అతిథి సాక్షాత్తు విష్ణు రూపంగా అనుకుని చేస్తాం అన్నమాట. అలాగా ఈ ఇద్దరు సమంగా ఉంటారన్నమాట. ఏదైనా సరే శివకేశులు ఇద్దరికి చెప్తుంది, వాళ్ళిద్దరికి భేదం లేదు. మనం అనుకుంటాం శివుడు వేరు, మనం బ్రాహ్మణం, వాళ్ళు వైష్ణవులు, వాళ్ళు శివం, వాళ్ళు అడ్డబట్టు వాళ్ళు, మనం నిలబొట్టు వాళ్ళని. అలా లేకుండా వాళ్ళిద్దరూ ఒకటే, వాళ్ళిద్దరికి భేదాలు ఏం లేవు. ఒకళ్ళు సృష్టి
చేస్తారు, ఒకళ్ళు స్థితి చేస్తారు, ఒకళ్ళు లయ. ఇక్కడ స్థితికారకుడు విష్ణు అయ్యాడు, లయకారకుడు శివుడు అయ్యాడు. వా ఏంటంటే విష్ణువేమో అగ్నితత్వం అయ్యాడు స్థితికారకుడై, శివుడు లయకారకుడై జలతత్వం అయ్యాడు. ఈ ప్రపంచం అంతా జల అగ్నితత్వాలతో కూడి ఉండడం వల్ల వాళ్ళిద్దరు మనం ఆ జలాగ్ని లేకుండా మనం ఏం లేవు, నీరు నిప్పు లేకుండా ఏం జరుగుతుంది మనకి. ఆ వాళ్ళిద్దరూ కలిసి ఉండడం వల్ల వాళ్ళిద్దరికీ భేదం లేదు. అందుకని ఇద్దరికి ప్రాముఖ్యత ఇవ్వబడింది. దీనికి కార్తీక మాసం అంత ప్రాముఖ్యత ఇవ్వబడింది. నిజానికి వాళ్ళిద్దరూ ఇద్దరు అని మనం మాట్లాడుకుంటున్నాం కానీ కాదు, వాళ్ళిద్దరూ ఒకటే అన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. అయితే మరి ఈ కార్తీక మాసంలో ఇలాంటి విషయాల మధ్య ఒక మంచి దేవుడి పాటతో ఆహా ఎంత హాయిగా అనిపిస్తుంది మార్నింగ్ మార్నింగ్ కదా, మరి ఒక మంచి పాట పాడదామా? తప్పకుండా. సో సద్గురు త్యాగరాజ స్వామి వారి కృతి ఒకటి శంభు మహాదేవతో స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. శంభు మహాదేవ శంభు మహాదేవ శంకర గిరిజారమణ శంభు మహాదేవ శంకర గిరిజారమణ శంభు మహాదేవ శంభు మహాదేవ శరణాగత జనరక్షక శంభు మహాదేవ శరణాగత జనరక్షక అమ్మోరుహలోచన పదాంబుజ భక్తి దేహి అంబోరుహలోచన పదాంబుజ భక్తి దేహి శంభో మహాదేవ శంకర గిరి జారమణ శంభో మహాదేవ పరమ దయాకర శుభకర హర గంగాధర ధరణి ధర భూషణ త్యాగరాజ వర హృదయ నివాస సురబృంద కిరీటమణి సురబృంద కిరీటమణి వర నీరాజిత పద గోపురవాస సుందరేశ గిరిశ పరాత్ పరభవ హర శంభో మహాదేవ శంకర గిరిజారమణ శంభో మహాదేవ. అద్భుతం. మీ వాయిస్లో నాకు ఒకటి నచ్చింది ఏంటి తెలుసా, బేసిక్గా సంగీతం నేర్చుకుంటూ పాటలు పాడమంటే ఎవరైనా అని వచ్చేస్తుంది, అంటే ఆ సన్నటి వాయిస్ బయటకు వస్తుంది అనమాట. అప్పటి వరకు వాళ్ళ వాయిస్ మాట్లాడినప్పుడు వేరేలా ఉంటుంది, తీర పాడు అనేసరికి ఇంకో వాయిస్ వస్తుంది బయటికి. బట్ మీరు మాత్రం ఏ వాయిస్లో మాట్లాడుతున్నారో అదే వాయిస్లో పాడుతున్నారు, అది నాకు బాగా నచ్చింది. ఇది చాలా రేర్. అంటే మేబీ మరి సింగర్స్ అట్లే పాడాలని రూల్ ఏమైనా ఉంది నాకు తెలియదు, కానీ నాకైతే ఇది నచ్చింది. వండర్ఫుల్, ఐ లవ్డ్ ఇట్. సో మరి అమ్మ, మనము శివుడికి ఎక్కువగా పూజలు చేస్తాం, మీరే అన్నారు ఇందాక కార్తీక మాసంలో శివుడికి ఎక్కువగా పూజలు చేస్తారని, అండ్ అట్ ద సేమ్ టైం విష్ణుమూర్తి అప్పుడే నిద్ర లేస్తాడు అని. మరి విష్ణుమూర్తి పడుకొని నిద్ర లేచినప్పుడు విష్ణుమూర్తికి పూజలు, ఇటు శివుడికి పూజలు, రెండు ఒకేసారి జరుగుతున్న మాసం ఇది. మరి ఈ మాసంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. మనం పొద్దున్నే చలనీళ్ళతో తలస్నానం చేస్తారు ప్రతిరోజు. పాపం చాలామంది అచ్చచ్చు తుమ్ములు దగ్గులు సర్దులు అన్నీ అవుతున్నాయి ఇప్పుడే, అంటే చలికాలం కదా. మరి ఈ కాలంలోనే ఎందుకు స్నానానికి అంత విశిష్టత పొద్దున్నే?
ఏంటే ఆషాఢ నుంచి ఈ కార్తీక మాసం వరకు నీళ్ళల్లో స్నానం చేయకూడదు. నదీ స్నానంగా యాక్చువల్గా స్నానానికి నదీ స్నానం విశిష్టము. అక్కడ ఋతు ఇదని ఒకటి ఉంది, ఆ ధర్మం. ఆ ఋతు ధర్మంలో ఉంటాయి నదులు, కొన్ని నదులు, మరి జీవ నదులు కాకుండా. ఆ ఋతు ధర్మంలో ఉన్నప్పుడు మనం చేయకూడదు అని ఒక నియమం ఉంది. ఇప్పుడు ఈ ఇది వచ్చేసప్పటికి ఆ వానల వల్ల అంతా నీళ్లు మలినంగా ఉండడం అటువంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రతిదీ కాలుష్యంగానే ఉంది. ఆ నొరగు వస్తుంది చూసారా, అదే ఋతు ధర్మం ఉంటాం నదులు కానీ సైదుగు వాటికి. అందువలన ఇప్పుడు చేయకూడదు. ఇప్పుడు ఈ కార్తీక మాసానికి నీళ్లు స్వచ్ఛంగా అయిపోయి స్ఫటిక రూపంగా బాగుంటాయి తేట తెల్లంగా. అప్పుడు దీంట్లో చేయడం వల్ల పొద్దున్న ఆ పైనుంచి కొట్టుకొచ్చే నీళ్ళల్లో ఔషధ గుణాలు ఉంటాయి. ఆ పైగా ఆ నీళ్ళల్లో చంద్రకిరణాలు, ఈ నెలని కౌముదీ మాసం అని కూడా అంటారు. ఆ కౌముదీ మాసం ఉండడం వల్ల ఏమంటుంది, ఈ శరద్ ఋతువులో ఆ చంద్రకిరణాలు బాగా ఉండడం వల్ల నీళ్లు కూడా మనకి బాగా తెలియడము. ఆ చంద్రకిరణాల ఎఫెక్ట్తో మనకు కూడా, మన మనస్సు చంద్రకారకం కదా, ఆ మనస్సు అనేది కూడా మనకి చాలా చల్లదనంగా అయ్యి మనం కూడా తేజవంతం అవుతాం ఆ నీళ్ళలో చేయడం వల్ల. ఆ ఔషధీయ గుణాలు ఉంటాయి. పైగా ఆ చంద్రకిరణాలలో ఆ నీళ్ళలో అమ్మవారు వస్తుంది అన్నమాట. ఆ అమ్మవారు రావడం వల్ల ఔషధీయ గుణాలు, ఈ చంద్రకిరణాలు కలిపి అమ్మవారి దయ కూడా ఉండడం వల్ల మనం బాగా ఉత్తేజితులం అవుతాం. ఆ తెల్లవారుజాము నీళ్ళు మనకేం చలిగా ఉండవు. నీళ్ళల్లో జనరల్గా నదీ స్నానం, సముద్ర స్నానం విశేషం ఉంటాం, తర్వాత వాపకూపాలని అంటాము. ఇంట్లో చేసే స్నానం అదము. అది కాకుండా బ్రాహ్మీ ముహూర్తంలో చేయడం మన సత్వగుణం ప్రధానంగా ఉంటుంది. సత్వగుణం బ్రాహ్మీ ముహూర్తం అంటే 4 నుంచి 5 దాకా. ఆ తర్వాత 6 ఇంట్లోపుగా చేసేది మధ్యమం అవుతుంది. 6 తర్వాత చేసేది అధమం. అంటే మనం జనరల్గా ఇప్పుడు నవేడేస్ మన లైఫ్ స్టైల్ అంతా ఏదైపోయి మనం అధమ స్నానాలే చేస్తున్నాము. ఏదో పెద్దవాళ్ళు ఆ రోజుల వాళ్ళు స్నానాలు కాదు, దానికన్నా ఇంకొంచెం వేరే పేరు ఏదైనా పెట్టాలి. ఎందుకంటే మనం 11-12 గంటలు అవును అలా చేసేవాళ్ళు ఉన్నారు. అది కాలానుగుణంగా మారుతున్నాయి. మనమేం చేయలేం, ఈ షిఫ్ట్లు చేయడం అవి ఇవి. ఆ పొద్దున్నే చేయడం వల్ల సత్వగుణ ప్రధానం వల్ల ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మన మనసు ప్రశాంతమయ్యి పూజ చేయడానికి మనసు ఆయత్తం అవుతుంది. రాత్రి అంతా శివనామస్మరణం చేసుకుని పడుకుంటాం. పడుకునేప్పుడు 11 సార్లు శివనామస్మరణం చేసి పడుకోమంటారు. పొద్దున్నే లేస్తే విష్ణునామస్మరణం చేయమంటారు. లేస్తూనే భూదేవికి నమస్కారం చేసి అమ్మ నీ మీద పాదం అవుతున్నాను నన్ను క్షమించు అంటారు. అలాగా అవి చేస్తూ లేస్తాం. తర్వాత కరాగ్రే వస్తే లక్ష్మి అంటూ అరచేతిని చూసుకుంటూ లేస్తాం. లక్ష్మీ సరస్వతి ముందు త్రిమూర్తుల్ని త్రిదేవుల్ని చేసుకుంటూ అలా సత్వగుణ ప్రధానం అవడం వలన ఏమవుతుంది, మనలో ఆ భగవత్సంప చేయడానికి, భగవత్సేవ చేయడానికి మన మనసు ఇదవుతుంది అన్నమాట. ఆ దానివల్ల ఏమవుతుంది, చాలా భక్తిపూర్వకంగా చేసుకోవడం, నిర్మలంగా అవడం, ఆ చంద్రకిరణాలు అమ్మవారి దయ మన మీద పడడం వల్ల మన తేజవంతం అయిపోతుంది అన్నమాట. దాని వలన స్నానం అనేది చాలా ముఖ్యం. అసలు స్నానం అనేది, స్నానం చేయకుండా అసలు ఏ పని చేయకూడదు అనే నియమం ఉంది. ఇప్పుడు మనం అన్ని చేసేస్తున్నాం. ఈ రోజుల్లో అన్ని పనులు చేశాకే స్నానం చేసేవాళ్ళు ఉన్నారు ఉద్యోగస్తులే. స్నానం చేయకుండా అసలు ఏ పని చేయకూడదు. కానీ కాఫీ కానీ పానీయాలు కూడా తాగకుండా ఉండి నిష్టగా ఉండేవాళ్ళు ఉన్నారు. అందుకని స్నానానికి చాలా ప్రాముఖ్యత. ఈ నదీ ప్రవాహం వల్ల వచ్చే ఈ నీళ్ళు ఇప్పుడు తేట తెల్లంగా ఉండడం వలన ఈ కార్తీక మాసంలో స్నానం చాలా ప్రాముఖ్యతం ఇవ్వబడింది. ఆ తర్వాత వచ్చే ధనుర్మాసం, అదే మార్గశిర మాసంలో కూడా స్నానానికి ప్రాముఖ్యత చెప్పబడింది. అయితే స్నానం గురించి ఇంకా మాట్లాడుకోవడానికి ఉందన్నమాట. అయితే స్నానం గురించి మాట్లాడుకుందాం కానీ ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చిన తర్వాత అమ్మా మీ స్నానాలు చేసినరా, కార్తీక మాసం ఇది, కమాన్ జల్ది వండ్రి. ఇప్పుడే కాదు, షో చూసినాక వండ్రి ఏం కాదు. సరేనా, మరి ఇక మొదలు పెట్టడే ఒక మంచి పాటతో మొదలు పెడదాం. తర్వాత మీకు ఓ విషయం తెలుసా, స్నానం అంట ఆడవాళ్ళు ఒకలాగా మగవాళ్ళు ఒకలాగా చేయాలంట. మరి అట్లీస్ట్ ఈ కార్తీక మాసంలో ఎట్లాగో అన్ని పాటిస్తున్నారు, ఇది కూడా పాటించేయచ్చు కదా. మాట్లాడుకుందాం దాని గురించి ఒక పాటిన తర్వాత. ఏమంటారు, తప్పకుండా అండి. ఇందాక శంకరుణ్ణి తలుచుకున్నాం కాబట్టి ఇందాకే మేడం చెప్పారు శివకేశవులకి ఇద్దరికి భేదం లేదని. ఇప్పుడు మరి విష్ణుమూర్తికి సంబంధించిన మీరు బ్యాలెన్స్ చేస్తారు. వండర్ఫుల్. నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము. నమో నమో కేశవ, నమో నారాయణ, నమో నమో మాధవ, నమో గోవింద. నమో నమో కేశవ, నమో నారాయణ, నమో నమో మాధవ, నమో గోవింద.
నమో నమో విష్ణు నమో మధుసూదన నమో నమో విష్ణు నమో మధుసూదన నమో త్రివిక్రమ నమో వామన నమో త్రివిక్రమ నమో వామన నీ నామమే మాకు నిధియు నిదానము నీ నామమే ఆత్మ నిధానాంజనము నీ నామమే మాకు నిధియు నిదానము నమో నమో శ్రీధర నమో ఋషికేశ నమో పద్మనాభ నమో దామోదర నమో నమో శ్రీధర నమో ఋషికేశ నమో పద్మనాభ నమో దామోదర నమో సంకర్షణ నమో వాసుదేవ నమో సంకర్షణ నమో వాసుదేవ నమో ప్రద్యుమ్నతే నమో అనిరుద్ధ నమో ప్రద్యుమ్నతే నమో అనిరుద్ధ నీ నామమే మాకు నిధియు నిధానము నీ నామమే ఆత్మ నిధానాంజనము అద్భుతం. మీరు ఒక మంచి పని చేసారండి తెలుసా, పిల్లలు పుడితే పిల్లలకు పేర్లు పెట్టుకోనికి పాపం తల్లిదండ్రులు ఒకటే ఎతికేస్తూ ఉంటారు. అట్లా ఎన్నో విష్ణునామాలు చెప్పేసారు మీరు, అలా నుంచి ఎత్తుకుంటారు ఇప్పుడు ధనాధన ఎత్తుకొని పేర్లు పెట్టేసుకుంటారు. మంచి అడ్వాంటేజ్ ఇట్లాంటి పాటలతో. అండ్ చాలా రేర్గా అందరూ పాడని పాటలు ఏవైతే ఉంటాయో అలాంటి పాటలను సెలెక్ట్ చేసుకున్నారు. దట్స్ సో నైస్. మరి అమ్మ స్నానం గురించి మీరు ఇందాక చెప్తున్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళల్లో కూడా తేడా ఉంటుంది స్నానం చేసే పద్ధతి అంటున్నారు, ఏంటి తేడా? యాక్చువల్గా దీంట్లో లౌకికము బాహ్యం రెండు ఉన్నాయి, ఐహికము పారమార్థికము రెండు ఉన్నాయి. ఐహికం అంటే మామూలుగా స్నానం చేస్తాం, నదిలోకి వెళ్ళి స్నానం చేసేటప్పుడు నదిలో కానీ ఎక్కడ జనరల్గా మనం చెప్పుకునేప్పుడు నదీ స్నానమే చెప్తున్నాం కాబట్టి అదే చెప్తాను. ఇళ్లల్లో ఇలా చేయం మనం, అక్కడికి వెళ్ళినప్పుడు నడుములో నాభి వరకు అంటే బొడ్డు వరకు నుంచి ఉండి అక్కడ స్నానం చేయాలి. ఆ స్నానం చేసేప్పుడు స్నానం అంటే వెంటనే మూడు మునుకులు వేసేయడం కాకుండా ముందర స్నానం మనం బాహికంగా శుద్ధి చేసుకోవాలి. ఒకసారి స్నానం చేశాకే తర్వాతే దైవానికి చేసే స్నానంగా చేయాలన్నమాట. అప్పుడు కొంతమంది ఏం చేస్తారు, దంపతులు కొంగులు ముడేసుకుంటారు, ఆయన పంచకి మన కొంగుకి ముడేసుకుని ఆ ఇద్దరు కలిసి చేయడం అనేది ఉంది. లేకపోతే స్త్రీ పురుషులు తూర్పు ముఖంగా నించుని మజ్జనం అంటారు. అలా మామూలుగా ఒకసారి స్నానం చేశాక మౌనవతి నీళ్ళలో నించుని వాళ్ళు ముక్కు మూసుకుని మూడు వెనుకలు వేయాలన్నమాట. మూడు మునుకలు వేసి స్నానం చేసేప్పుడు ప్రత్యేకంగా ఇది పురుషులు చేస్తారు ఇలా చేసుకుని. దాంట్లో మనకి ఆరోగ్య సూత్రం కూడా ఉంది, ఏంటి ముక్కులోకి వెళ్ళిపోతే మనం తడబడిపోయి ముక్కులో నీళ్ళు ఇది చేస్తాం పొలక అన్నీ అవుతాయి. అలాగే అక్కడ ముక్కు మూసుకోవడం ఉంది, పురుషులు ముక్కు మూసుకుని చేస్తారు. ఆడవాళ్ళు వాళ్ళుగా నీటి వాళ్ళులో చేయాలన్నమాట స్నానం. అలా ఎదురుకుండా ఏంటంటే ఆ పైనుంచి వచ్చే కొట్టుకుంటే నీటిలో ఎన్నో క్రిమికీటకాలు రావచ్చు, పాములు రావచ్చు. అన్నప్పుడు వాళ్ళుగా చేస్తున్నప్పుడు మనల్ని ఏం చేయవి, పురుషులు తప్పించుకోగలం, మనం తప్పించుకోలేము. అందుకని వాళ్ళుగా ఉండాలి, స్త్రీలు అలా చేయాలి అంటారు. పురుషులు మధ్యనం చేసి మనం మూడు మునకలు వేస్తాం, వాళ్ళు అలా అభిముఖంగా నించుని చేస్తారు. చేసేప్పుడు నీళ్ళని కొంచెం ఇలా బట్టన వెళ్తే ఇలా చూసుకుని తర్వాత చేసుకుని స్నానం అయ్యాక మూడు సార్లు అర్ఘ్యం ఇవ్వడం. అక్కడే మనం సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటాం, మూడు సార్లు అర్ఘ్యం చేసి స్నానం చేశాక స్త్రీలు అయితే. నేను ఇది చాలా వాటిలలో చూసిన, ఇట్లా మామూలుగా ఇట్లా నీళ్ళు వదలడం అనేది చూస్తుంటాం. దాన్నే మీరు ఏమంటున్నారు, అదే అర్ఘ్యపార్ఘ్యాలు ఇవ్వడం సూర్యుడికి, సూర్య నమస్కారం అంటే సూర్యుడికి కూడా అర్ఘ్యం సమర్పి ఆమె అర్ఘ్యం నీకు నీకు నీళ్ళు ఇస్తున్నాను, ఏమైనా కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తున్నాను. మనం ఎవరు ఇంటికి ఎవరిని వస్తే ఏం చేస్తాం, ఆసనం సమర్పి ఆమె అంటున్నాం పూజ చేసేప్పుడు. ఆసనం సమర్పి అంటే కూర్చోండి, మరి రండి మా ఇంటికి రండి అంటే కూర్చోమంటాం. అర్ఘ్యం సమర్పి పాదాలకు నీళ్ళు ఇస్తాం, అర్ఘ్యం మంచి నీళ్ళు కావాలా అని ఇస్తాము. అలా దేవుడు కూడా మనం ఏం చేస్తున్నాం, ఆసనం సమర్పి అన్నప్పుడు అక్కడ వేస్తున్నాం, కొంచెం నీటి పుట్టేస్తున్నాం. అర్ఘ్యం సమర్పి పాదాలకు నీళ్ళు సమర్పి, అర్ఘ్యం సమర్పి అంటే కొంచెం నోటి చూపిస్తున్నాం అలా అలా అనమాట. అలాగే మనం అక్కడ కూడా అర్ఘ్యపార్ఘ్యాదులు ఇస్తాం అనమాట. ఇలా నీళ్ళు ఇది చేసుకుని ఇలా అభిభార్గ్యాలు ఇచ్చి తర్వాత సూర్య నమస్కారం చేస్తాం. ఇది స్త్రీలు కూడా చేస్తాం. మన స్త్రీలు ఏంటి, నదిలో వెళ్తున్నాం కాబట్టి కొంచెం పసుపు కుంకుమ వేసి మనము పెట్టుకుని ఆ తర్వాత కొంచెం మట్టిని తీసుకుని వేస్తాం. మనం వచ్చేప్పుడు ఊరికే రాకూడదు. నదీ స్నానం అయ్యాక మనం ఏమైనా కొంచెం పుణ్యకార్యాలు చేయాలి. ఆ పుణ్యకార్యం అనేది ఏంటి, దానం అనమాట. దీపదానం చేయడమో లేకపోతే అక్కడ అప్పటికప్పుడు మనం ఉసిరికాయ పట్టుకెళ్ళి ఉసిరికాయని దానం చేయడమో
ఉసిరికాయ చాలా అమృతం అనమాట. దేవతలు అమృతం తాగేపిట ఒక చుక్క కింద జారి పడిందిట. ఆ జారి పడమే ఆ ఉసిరి చెట్టుగా పడిందిట. ఉసిరి చెట్టులో ప్రతి అంశము మనకు ఉపయోగమే. అలాగా ఉసిరి ఎంత టేస్ట్ గా ఉంటుంది, చిన్న పులుపు ఉంటుంది, అలాంటి తీయగా ఉంటుంది. అమృతం అంటే తీయగా ఉంటుందేమో అనుకుంటున్నాం, కానీ ఆ ఉసిరిలో అంత వైద్య గుణం ఉంది, ఆరోగ్యం ఉంది. కార్తీక మాసంలో తప్పనిసరిగా ఉసిరికాయ తినాలి అంటాం. ఆ దానం చేసేప్పుడు మీరు ఏం తీసుకెళ్ళలేదనుకో, దీపం ఇవ్వడమో ఉసిరికాయ ఇవ్వడమైనా దానం చేయాలి. దానం చేసేప్పుడు ఇంకోటి మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, దక్షిణ లేకుండా దానం ఇవ్వకూడదు. మనం ఇంటికి వచ్చినప్పుడు పసుపు బొట్టు పెట్టినా కూడా, జాకెట్ బొట్టు పెట్టాం, చీర పెట్టాం అనుకోకుండా, ఆ దక్షిణగా తమరపాకలు అవి పెడతాం ఒక్కపడి అన్ని పసుపు కుంకాలు, తప్పనిసరిగా దక్షిణ ఒక రూపాయో 10 రూపాయలు యథాశక్తి పెట్టాలి. దానం చేసేప్పుడు 5 మీరు గమనించుకోవాలి. శ్రీయ శ్రద్ధయాదేయం అంటే శ్రద్ధగా ఇవ్వాలి. శ్రీయాదేయం అంటే మా హియాదేయం అంటే వాళ్ళకి మనకంటే తక్కువ వాళ్ళకి ఇస్తున్నాం అనుకోకూడదు అనమాట. మనకంటే ఎక్కువ వాళ్ళకి ఇస్తున్నాం, ఇచ్చేవాళ్ళు ఎవరికే తీసుకుంటున్నారులే దానం అనుకోకూడదు. మనకంటే ఎక్కువ వాళ్ళకి వాళ్ళని అవమానపరచకూడదు, మనం అహంకరించకూడదు. ఏం చేసినా మళ్ళీ భగవంతుడే చేస్తున్నాడు, అంతా కృష్ణార్పణ ఇవ్వాలి. శివుడే ఒకటి అనుకున్నప్పుడు మనలో మనము దానాలు ఇచ్చుకునే వాళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ వాళ్ళు కూడా ఉంటారా? ఇంకా అంటే దానం చేసేప్పుడు కొంతమంది అనుకుంటారు లేని వాళ్ళకి ఇస్తున్నాం అనే అహంకారంతో ఉంటుంది. అలా కాకుండా మనకంటే ఎక్కువ వాళ్ళకి ఇస్తున్నాం, అయ్యో వాళ్ళకి సరిపడా ఇవ్వలేకపోతున్నాం, శ్రీయాదేవి ఐశ్వర్యస్ఫూర్తితో మనకి ఉన్నగలిగింత ఇవ్వాలి, వాళ్ళని సంతృప్తి పరిచేట్టుగా ఇవ్వగలగాలి అనేసి ఇవ్వాలన్నమాట. సంవిధాదేనం ఇదే అంతా కృష్ణార్పణం అనుకుంటే ఇలాగ దానాల్లో 5 రకాలు ఉన్నాయి. అలాగే ఏదో ఒకటి దానం చేయడం. దానం కూడా దీపదానం చేసేప్పుడు ఏం చేయాలన్నమాట, వెండి ప్రమిదలో బంగారు ఒత్తిని వేసి ఇవ్వాలి. పద్ధతి ప్రకారం చేయాలంటే మన కార్తీక పురాణంలోనే చెప్పబడింది. ఆ వెండి ప్రమిదలో బంగారు ఒత్తి ఇలా చేసినది ఉండి దాంట్లో పెట్టి మంచి నూనె ఇవ్వలేనప్పుడు నూనె కొంతమంది దానం తీసుకోవడం దానికి డబ్బు. ఇప్పుడు ఈ వెండి ప్రమిదలో బంగారు ఒత్తి వేసినప్పుడు దాన్ని వెలిగిస్తారు? వెలిగించడం అంటే దానం ఇచ్చేప్పుడు ఎవరు వెలిగించరు కదా. నువ్వు మీరు మనం దానం ఇస్తున్నాం, దానం వాళ్ళు పెట్టుంటారు. మనం ప్రమిదావి ఇవ్వడం అది వేరు. అలాగా ఈ దీపం వెలిగించేప్పుడు ఒకటి నందాదీపం అని ఒకటి ఉంది ఒక విషయం. ఆ దీపం వెలిగించేప్పుడు ఏంటి, ఆ దీపం వరిపిండితో ముగ్గేసి నువ్వులు ధాన్యము పెట్టి దాని మీద మట్టి ప్రమిదని పెట్టి దాని నిండా నువ్వుల నూనె పోసి వత్తి వేసి దీపం వెలిగిస్తాం, దాన్ని నందాదీపం అంటారు. అప్పుడు చనువేడి వెలిగించడం అవన్నీ ఉన్నాయి. ఈ దీపం వెలిగించడంలో ఈ నందాదీపం విశిష్టము. తర్వాత క్షీరాబ్ది ద్వాదశ రోజున కార్తీక పౌర్ణమి రోజున ఏం చేయాలంటే కంచు గిన్నె కానీ ఇత్తడి గిన్నె కానీ ఒక చిన్న గిన్నెలో పెట్టుకుని నువ్వులు నూనె పోసి దాంట్లో ఒత్తులు వేసి వెలిగించడం. అప్పుడు తులసిను మనం ఉసిరి చెట్టు పాతాం కదా, అక్కడ లక్ష్మీదేవి తులసి విష్ణువు ఇద్దరు వచ్చారని అనుకుంటాం అనమాట. ఆ వచ్చారని వాళ్ళిద్దరికి పూజ చేస్తాం అనమాట. అయితే ఇప్పుడు తులసి చెట్టు అంటే మనకి లక్ష్మి తులసి, కృష్ణ తులసి, తులసిలోట మొన్న బృందావనం వెళ్ళాను ఈ మధ్య, 100 రకాలు 1000 రకాలు ఉన్నాయట. ఎంతమంది గోపికలు ఉన్నారు, ఆ గోపికలందరూ కూడా నేను తులసి చెట్టు చూద్దామంటే తులసిలా కనిపించలేదు నాకు. కృష్ణ తులసి విష్ణు తులసి మనకు తెలుసు, 5 రకాలు ఉన్నాయి ప్రాముఖ్యమని అన్నారు. వేల కొద్ది ఉన్నాయట గోపికలు. ఎంతమంది ఉన్నారు, 16,000 మంది గోపికలు అంటే 16,000 మంది తులసిలు అంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. కానీ వాళ్ళు ఒకటి కూడా ముట్టుకొని మరి ఇంట్లో ఏది పెట్టుకోవడం చాలా మన కృష్ణ తులసి విష్ణు తులసి రెండు పెట్టుకుంటాం. లక్ష్మీ తులసి అనేది మనకు తెలియదు ఎక్కువగా, కృష్ణ తులసి విష్ణు తులసి మనకు తెలుస్తుంది. తులసినే మనం లక్ష్మిగా భావిస్తున్నాం. తులసి ఒక స్త్రీ రూపం, ఏదో శాపంలో తులసిగా అయింది, విష్ణు వినాయకుడి పూజలో ఏదో కోపమొచ్చి వినాయకుడు సంవిస్తే తులసిగా అయింది అంటే తర్వాత విష్ణువు తనకి ఆవిడకి ఇదిచ్చి నేను నిన్ను ఇది చేస్తాను అన్నప్పుడు వాళ్ళిద్దరికి కళ్యాణం చేయడం. యాక్చువల్గా అక్కడ లక్ష్మీ కళ్యాణం చేస్తున్నాం అనుకున్నా. క్షీరాబ్ది ద్వాదశి రోజున మా చిలుకు ద్వాదశి అంటాం, క్షీరాబ్ది ద్వాదశి అంటాం, తర్వాత ఇంకోటి ఏంటి గోవస్త ద్వాదశి అంటాము, యోగీశ్వర ద్వాదశి అంటాం, హరిబోధిని ద్వాదశి అని, బృందావన ద్వాదశి అని, ఆ ద్వాదశికి ఇన్ని పేర్లు ఉన్నాయి. బృందావని ద్వాదశి అనడానికి ఏంటంటే ఆ రోజు నిద్రలేచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో అందరితోటి కలిపి లక్ష్మీదేవి అందరికీ బృందావనం వెళ్తాట విష్ణుమూర్తి, అందుకని దాన్ని బృందావన ద్వాదశి కూడా అన్నారు. ఇప్పుడు ఈ రోజున తులసికిను ఉసిరి చెట్టుని నాటి అక్కడ వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తాం, వదిలే పెళ్లి చేసినట్టు అనుకుంటాం అనమాట, వాళ్ళిద్దరికి కళ్యాణం చేస్తున్నామని ఆ దీపం వెలిగిస్తాం. అప్పుడు కంచు గిన్నెలో నూనె పోసి వెలిగించడం అది కూడా విశేషం. ఈ నందాదీపం విశేషం, ఇది విశేషం. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున, కార్తీక పౌర్ణమి రోజున కూడా ఇది వెలిగిస్తాం అనమాట. అయితే ఇటు దానాల గురించి కూడా మీరు కవర్ చేసేసినారు. అయితే నాకు ఒక డౌట్ ఉంది, మామూలుగా కార్తీక మాసంలో దీపాలు వెలిగించాలి బాగుంది, మరి దీపాలు వెలిగించి నదిలోకి ఎందుకు వదులుతారు? ఈ విషయం మనం మాట్లాడుకుందాం ఒక పాటిని విన్న తర్వాత. మరి ఇందాక విష్ణుమూర్తి గురించి వాడినావు, శివుడు గురించి వాడినావు, మరి ఇప్పుడు అమ్మవారి గురించా? అమ్మవారి గురించి కూడా పాడతాము తర్వాత. ఇప్పుడు అంటే ఇప్పుడే మేడం చెప్తున్నారు కదా, అలాగా శివుణ్ణి మనము గౌరీ మనోహర అని కూడా అంటాం. సో అలా గౌరీ మనోహర రాగంలో పాపనాశం శివన్ గారి కాంపోజిషన్ ఒకటి పాడతాను. గౌరీ మనోహర కరుణాకర శివ శంకర శ్రీ గౌరీ మనోహర
కరుణాకర శివ శంకర శ్రీ గౌరీ మనోహర కరుణాకర శివ శంకర శ్రీ గౌరీ మనోహర தரதரம் புகழாடவாய் வளர் செல்வனே தமிழ் தலைவனே தரதரம் புகழாடவாய் வளர் செல்வனே தமிழ் தலைவனே பவனவராபயகர பவனவராபயகர மீனலோச்சனி வராபயகர மீனலோச்சனி மனாளவுளம் இறங்கி அடிமையால் ஸ்ரீ கௌரி மனோகர கருணாகர சிவ சங்கர ஸ்ரீ கௌரி மனோகர தமிழ் பாட்டனா అవునండి. పాపనాసం శివన్ గారు గ్రేట్ తమిళ్ కంపోజర్ అండ్ సింగర్. సో ఇది వారి కంపోజిషన్. బేసిక్గా స్టార్ట్ చేయగానే తెలుగులో పాడుతున్నట్టు అనిపించింది, కానీ తర్వాత అర్థమైంది అది తమిళ పాట అని. అద్భుతమైన పాట, చాలా బాగుంది, అండ్ మీ గొంతులో బాగుంది కూడా. ఎన్ని సంవత్సరాల నుంచి మ్యూజిక్ నేర్చుకుంటున్నారు మీరు? నేను వరంగల్లో ఉన్నప్పుడు మొదట శ్రీమతి పలివేల రమాదేవి గారి వద్ద ఒక 5 ఇయర్స్ నేర్చుకున్నాను. తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక ప్రస్తుతం వరకు కూడా దాదాపు ఒక 5-6 ఇయర్స్ నుంచి శ్రీమతి ప్రతిమ శశిధర్ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ప్రతిమా శశిధర్ గారు. సో ఇప్పుడు మీరు 11 సంవత్సరాలు అవుతుందా మీరు మ్యూజిక్ నేర్చుకోబట్టి? అవునండి. వెరీ నైస్. ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉందా మ్యూజిక్ లో? అది పెద్ద సాగరం అండి, ఎంత నేర్చుకున్నా తక్కువే. సో తపస్సులాగా నేను ఏదో నేర్చేసుకుందాం అనుకుంటున్నా, కొంచెం అయినా పాటలు పాడడానికి వస్తుందని. కానీ కొంచెం కష్టమే నాలాంటి వాళ్ళకి. మరి అమ్మ, ఇందాక నేను అడిగినట్టుగా కార్తీక మాసంలో దీపం బాగుంది, దీపాన్ని దానం చేయడం బాగుంది, ముట్టియడం బాగుంది, దీప తోరణం అని తోరణాలుగా ముట్టించడం, ఇలాంటివన్నీ మనం చూస్తాం. ఒత్తిలు ఒత్తులు కూడా 365 ముట్టించుకోవడము, పటాకులు కలుస్తారు మరోసారి కార్తీక పౌర్ణమి రోజు, ఇలాంటివన్నీ ఓకే. బట్ ఈ దీపాన్ని నదిలోకి ఎందుకు వదులుతున్నట్టు? అదిలో స్త్రీలందరూ కలిపి సౌభాగ్యం కోసం చేసేది. అది ఆరణేక మానా దీపం కార్తీక దీపం అని పాట ఉంది కదా, శ్రీదేవి శారద ఇద్దరు కలిపి చేసేది. అలాగా వాళ్ళ సౌభాగ్యం కోసం మన మాంగళ్యం బాగా ఉండాలని చేసి ఒక నోములా చేసుకుని చేసి వదులుతారన్నమాట. ఈ కార్తీక దీపం అని అంటే నాకు ఇంకోటి గుర్తొస్తుంది, తమిళనాటులో తిరుమంగై ఆళ్వారు తిన్నక్షత్రం వస్తుంది. అంటే ఇప్పుడు రావట్లేదు యాక్చువల్గా మనకి, వాళ్ళకి 15 రోజులు తేడా ఉంటుంది. డిసెంబరు 12 వస్తుంది. తర్వాత తిరువన్నామలయలో దీపం వెలిగిస్తారు, అన్నామలై తిరువన్నామలై అంటాము. దాంట్లో అన్నామలై స్వామి అనమాట, ఉన్నామలై అన్నామలై, ఉన్నామలై అని అమ్మవారి పేరు. ఆయన అరుణాచలేశ్వరుడు. ఆ అరుణాచలంలో ఏం చేస్తారు, చాలా ఇదిగా చేస్తారు, బాగా పైకి వెలిగించి పైకి ఎంత ఎత్తు అంటే 2500 కిలోల నెయ్యితో వెలిగిస్తారు అన్నమాట. 700 మీటర్ల ఒత్తిని బట్టని తాను తీసుకుని బట్టగా ఇది చేసి దాని నిండా నూనె నెయ్యి వేసి 2500 కిలోలు, నేను కూడా చూశాను చదివాను కూడా, దాంతో అక్కడ వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి రోజున. మా వైష్ణవాలయాల్లో ఏం చేస్తారంటే ఈ తిరుమంగై ఆళ్వారు తిన్నక్షత్రం ఆయన కృతిగా, ఈయన కృతిగా క్రౌం కార్తీక పౌర్ణమి కదా కృతిగా నక్షత్రం ఆయనది. ఆయన ఏం చేసేవాడు, దారులు కొల్లగొట్టి దేవుడి కైంకర్యం చేయడం కోసం దారులు కొల్లగొట్టి చేసేవాడు. వీడిని పరీక్షిద్దామని ఒకసారి దేవుడే వస్తే ఆయన దగ్గర కూడా ఆవేళ వాళ్ళ ఆవిడ ఏదో చేస్తాను వ్రతం, నాకు కావాలి ఇప్పుడు ఏం లేదంటే భోజనాలు చేయాలంటే వస్తున్నారు దేవుడు మంచి అలంకారాలతో వస్తున్నాడు అంతే. ఆయన కొల్లగొట్టేసి వెళ్ళి చేశారు. తర్వాత చూస్తే అయ్యో అంటే తర్వాత దేవుడిని తెలిసింది. దేవుడిని తెలిసి ఇంకేం చేస్తారు, చేయవలసిన విధిని కత్యాలు వా ఎవరైనా చేసే పనిని మనం అదే మన యజ్ఞంగా చేసుకుని చేస్తాం, మన పనే మనకి దేవుడు అని చేస్తాడు అయిపోయింది. అందుకని ఆయనకి తర్వాత వరాలు ఇస్తాడు, నువ్వు నువ్వేం తప్పు చేయలేదు, నేను దేవుడు అని కొలగట్టినా నేనే అనుకో నా కోసమే చేసాగా ఉండాలి. ఆయన జ్ఞాపకంగా కార్తీక పౌర్ణమి రోజున డిసెంబర్ 10 అటువైపు మనకి తేడా ఉంటుంది కదా, అక్కడ గుడిసోత్సవం అని చేస్తారు. ఈ బాణసంచ అంతా ఒక గుడిసె రూపంలో ఎత్తుగా తయారు చేసి ఆ లోపలంతా బాణసంచ అది చేస్తారనమాట. ఈ మా ఇది వెలిగిస్తున్నప్పుడు దేవుడు పురపాడే వస్తారు, అంటే ఊరుగోలంగా రావడం అనమాట. ఆయన అక్కడ నిలబడిపోవాల్సిందే అదంతా అయ్యే వరకు.
అంటే ఆయన మీద పడవు చాలా కాలుస్తారు. ఇది కార్తీక పౌర్ణమిని అక్కడ విశేషంగా చేసేది. అది కాక ఈ కార్తీక పౌర్ణమికి పిండి వంటలు ఉంటాయి. ఈ కార్తీక మాసంలో చేసే పిండి వంటలు, పిండి వంటల గురించి యాక్చువల్గా పిండి వంటలు అనేవి మనము సంక్రాంతికో లేకపోతే దీపావళికో దసరాకో ఇట్లా ఈ పండుగలకి మాత్రమే చేసుకుంటాము అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. బట్ కార్తీక మాసంలో కార్తీక వనభోజనాలను చేసినప్పుడు కొన్ని పిండి వంటలు ఉండాలిగా. మరి ఆ పిండి వంటల గురించి మాట్లాడుకుందాం. అయితే పిండి వంటల గురించి మాట్లాడుకుంటున్నాం. పిండి వంటలు అంటే నాకు చాలా ఇష్టం. మరి ఏ పిండి వంటలు వండుకొని తినమంటారు చెప్పు. నేను ఇంటికి వెళ్ళంగానే ఎంటనే వండుకొని తినేస్తారు. కార్తీక మాసంలో బెల్లాన్ని యూజ్ చేయాలి. ఎక్కువగా బెల్లాన్ని ఉపయోగించి నువ్వులు, వేరుశెనగలు, బియ్యం పిండి, గోధుమ పిండి వాటిని ఉపయోగిస్తారు. నువ్వులతో నువ్వులు ఉండ చేయడం, వేరుశెనగ ఉండ చేయడం, ఏది చేసినా బెల్లంతో చేస్తే ఈ మనకు చెప్పిన ప్రతి దాంట్లోనూ ఆరోగ్యంగా ఉంది, పారమార్థికం ఉంటుంది, వైద్య విధానాలు కూడా ఉంటున్నాయి. ఆ బెల్లం మనకి శీతల నొప్పులకి, వాటికి బెల్లం నడు నొప్పికి, మోకాళ్ళ నొప్పులు అన్నీ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా అందరికీ ఉంటున్నాయి నడు నొప్పులు అవి. ఆ బెల్లం అనేది గట్టిపరుస్తుంది. మన పంచదార అనేది కాలుష్యమే, అది మనకి సెకండరీగానే మనం వాడాలి పంచదారని. మనం దానికి అలవాటు అయిపోయాం కాబట్టి బెల్లమే వాడాలి. బెల్లంతో చేసే పిండి వంటలు చాలా భోగ్యంగా అంటే రుచికరంగా ఉంటాయి. ఆ తర్వాత వారానికి ఒకసారి పులిహార చేసుకోవాలి అంటారు. అంటే ఆవు పెట్టి చేస్తాం కదా, ఆవు పెట్టి చేసిన పులిహారలో వేడి ఉండి ఈ చలికాలానికి మనకి వేడి పుట్టిస్తుంది. పులిహార అసలు అమ్మవారికి చాలా ఇష్టమైన పదార్థం కాబట్టి వారానికి ఒకసారి పులిహార చేయడం పూర్వం అలవాటుగా ఉండేది. ఈ నెలలో చేయడము నేను డౌట్ అమ్మా. పులిహోర అని అంటారు కదా, ఈ పులిహోరని చింతపండుతో చేస్తాం మనము, కొంతమంది నిమ్మకాయతో చేస్తారు, కొంతమంది టమాటాలే సూట్ చేసుకుంటారు అనుకోండి. ఇప్పుడు ఆధునికంగా మారిన వాళ్ళు చింతపండు కొన్ని ఇదేంటి వైద్య విధానాలు మారి ఆయుర్వేదం అవి తినేవాళ్ళు చింతపండు వాడొద్దంటున్నారు. అందుకని దానికి బదులుగా టమాటా, ఒక్కొక్కళ్ళేమో టమాటా కూడా వాడొద్దంటారు. కొంతమంది నిమ్మకాయ పులిహార, మామిడికాయ పులిహార కూడా చేస్తారు కదా, మామిడికాయ కూర కూడా మామిడికాయ పులిహార చేస్తారు. పులిహోర అని దేన్ని అంటారు దీంట్లో? పులిహార అంటే చింతపండుతో చేసేదే పులిహార విశిష్టము. కొంతమంది ఆవ పెట్టుకోరు, ఆవ రుచి ఇష్టం లేని వాళ్ళు. కానీ ఆవ పొడిని చేసి కొంచెం పెరుగు దాంట్లో కలిపి మిక్స్ చేసి వేస్తే ఆ తిరగమతలో రెండు పచ్చిమిరపకాయలు సన్నగా చీరి వేస్తాం అనుకోండి, ఎంత బాగుంటుందో తెలుసా, అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఈ అసలు పులిహారలో నేను ఎక్స్పర్ట్ అనుకుని అది వేరే విషయం. పులిహార ఆవ పెట్టి చేస్తే తింటే ఈ కాలానికి, ఈ ధనుర్మాస కాలానికి కానీ కార్తీక మాసానికి కానీ పులిహార మనలో ఉష్ణాన్ని చేస్తుంది అన్నమాట. ఆ చలి 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 అనుకుండా ఆ ఉష్ణం పట్టడం వల్ల మనలో చురుకుదనము వస్తుంది. పొద్దున్నే స్నానం వేరే చేస్తాం, ఆకలి ఆకలి దేవుడు పూజ చేస్తాం, వెళుతూనే దీపం జ్యోతి పరబ్రహ్మ అంటూ దేవుడికి దీపం వెలిగిస్తాం. వెలిగించి తర్వాత ఆకలి వేస్తుంది, ఏంటి బాలభోగం చేశారా, గుళ్ళలో అయితే బాలభోగం చేస్తారు, మనమైతేనే ఇంట్లో ఉపవాసాలు ఉంటున్నాం అలా ఇలా అని తింటలేదు. గుళ్ళో పొద్దున్నే 8 గంటలకల్లా బాలభోగం అని పులిహార చక్కెర పొంగులు లేకపోతే దద్దోజనం పెడతారు. అలా వచ్చిన వెంటనే అమ్మ వేడివేడిగా పులిహార చేసిస్తే ఎంత బాగుంటుందండి. ఆ ఆవ పెట్టిన పులిహార అమ్మవారికి కూడా చాలా ఇష్టం. అమ్మవారికి చక్కెర పొంగులు ఇష్టం, పులిహార ఇష్టం. అలా పులిహార చేయడము, ఈ బెల్లంతో చేసిన పిండి వంటలు చేయడం దీంట్లో విశిష్టత. కొంతమంది అప్పాలు కూడా చేస్తారు. దక్షిణ మనలో ఎక్కువ చేయరు కానీ దక్షిణాదిలో అప్పాలు బాగా చేస్తారు. ఆ అప్పాలు ఏంటి, బియ్యం పిండితో ఎక్కువ చేస్తారు. యాలక్కాయలు, పచ్చకర్పూరం వేస్తాము, వేసి ఆ బెల్లం కరగబెట్టి ఇది చేసి కొంచెం కొంతమంది మెత్తగా తినేవాళ్ళు, కొంతమంది గట్టిగా. అలా అప్పాలు ఏదైనా సరే బెల్లంతో చేసిన పిండి వంటలు విశిష్టం అన్నమాట. అయితే నాకు అప్పటి నుంచి ఇక్కడ కొన్ని పద్యాలు అవేంటో కనిపిస్తు లోకాలు కనిపిస్తున్నాయి, కానీ మీరు ఏది పాడట్లేదు ఏంటా అని కొంచెం ఇంకా ముందు అవుతున్నాను నేను అడగడానికి. అంటే మీరు వెంటనే ప్రశ్న అడిగేటికి దైవ ధ్యానం చేయడమే మర్చిపోయాను నేను. శివస్తుతి చేద్దాం అంటే, వందే శంభుమాపతిం సురగరుం, వందే జగత్ కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాం పతిం, వందే సూర్య శశాంక వహ్ని నయనం, వందే ముకుంద ప్రియం, వందే భక్తజనాశ్రయం చ వరదం, వందే శివం శంకరం అని మనం శివస్తుతి చేస్తాం. సరే విష్ణువుకి వచ్చేప్పటికి, శాంతాకారం భుజగ శయనం, పద్మనాభం సురేశం, విశ్వాకారం గగన సదృశం, మేఘవర్ణం శుభాంగం, లక్ష్మీకాంతం కమలనయనం, యోగి హృద్జాన గమ్యం, వందే విష్ణుం భవభయహరం, సర్వలోకైకనాథం. ఏంటి రెండు ఎందుకు చదివానంటే, ఈ కార్తీక మాసం హరిహరులు ఇద్దరు సమానం, ఇద్దరికి ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఇద్దరిని మనం తెలుసుకోవడం. యాక్చువల్గా ఫస్ట్ వీళ్ళని స్మరించుకోవాలి, మధ్యలో స్మరించుకున్నాం. ఎప్పుడైనా సరే స్మరించుకున్నాం కాబట్టి దేవుడు మనల్ని ఏమనుకుందాం. దేవుడు ఏమన్నాడు, దేవుడు కష్టాలు అట్లా అన్నాడు. అలా మాట్లాడితే స్నానం చేసేప్పుడు కూడా ఒక శ్లోకం చదువుకోవాలి మనం. ఏంటి, గంగే చేయమనే చేవా గోదావరి సరస్వతి, నర్మదే సింధు కావేరి, జలేస్మిన్ సన్నిధం కురు అని. అంటే ఆ నదులన్నింటిలోనూ మనం చేస్తున్నామని భావించుకుని చేయడం. ఇప్పుడు మనం ఇళ్లలో చేస్తున్నాం కాబట్టి ఓకే, ఏ నదిలో చేసినా ప్రవాహ నదికి దోషం. ఇళ్లలో చేసిన అనుకోవచ్చు, ఏదైనా మనం పవిత్రం అయిపోతాం. జలంలో గంగాదేవి ఉంది అక్కడ,
ఆవిడ మనల్ని కరుణిస్తుంది. అసలు జలంలో విష్ణుమూర్తి కూడా వేయించేసి ఉంటారు అంటారు, అంటే వేయించడం అంటే ఆయన కూడా అక్కడ దాంట్లో ఉంటాడు. అలాగా ఏంటే గంగా విష్ణుపాదోద్భవి, విష్ణుపాదాల నుంచి పుట్టింది, అలా ఏ జలంలోనైనా ఉంటుంది చెప్పారు. ఇప్పుడు మనం ఆధునిక ఇదిలో పడిపోయి అపార్ట్మెంట్లలో బతకడం వచ్చాక మనం ఎక్కడ నదులకు వెళ్తున్నాము, ఇంట్లో ఉన్న స్నానాన్ని చేస్తే చేస్తున్నాం, ఆ భాండంలో ఉండే నీళ్ళతో స్నానం చేయడం మంచిది కాదు అంటాం. మనం వెళ్ళగలమా వెళ్ళలేము. పల్లెటూళ్ళలో ఉన్నంత వరకు కాలువలో స్నానాలు చేసాము, సముద్ర స్నానాలు నది స్నానాలు అన్నీ చేసిన వాళ్ళమే. కాబట్టి ఇప్పుడు మీ బకెటే నది అనుకోండి, స్నానం చేయండి. కానీ అట్లా గంగే చేమనే చేవా అనుకుంటే మళ్ళీ జల్లుకోవడం. అది ఇది ఒకటి ఏంటంటే దీంట్లో ఈ కార్తీక మాసంలో అస్తమాన అభ్యంగుల స్నానాలు చేయరు తెలుసా, మామూలుగా రోజు తల స్నానాలే చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజున మటుకు తల అంటుకుంటాం, అభ్యంగుల స్నానం చేస్తాం, అది పెద్ద పండుగలా చేసుకుంటాం. మామూలు సోమవారాలు వాటికి జనరల్గా రోజు వారి చేసేవాళ్ళుగా సోమవారాలు ఉపవాసాలు ఉంటారు. అలా కార్తీక సోమవారం మటుకు ఈ సోమవారాలు ఎవరును అభ్యంగనం చేయరు, అంటే తలంటుకు నూనె పెట్టుకోవడం మంచి నూనె పెట్టుకుని చేయడం అది అవి చేయరు. కార్తీక పౌర్ణమి రోజున మటుకు అది చేస్తాం, అది మటుకు మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనం ఇప్పుడు ఇక్కడ ఇంకో రెండు విషయాలు మాట్లాడుకోవాలి. ఏంటంటే కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి, అంటే పౌర్ణమి ఎందుకంత స్పెషల్, ఏకాదశి పౌర్ణమి రెండింటిని ఇంకొంచెం స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటాం మనం కార్తీక మాసం మొత్తం సెలబ్రేట్ చేసుకున్నప్పటికీ. దీని గురించి మాట్లాడదాము, కానీ ఒక పాట విన్న తర్వాత ఏమంటారు? తప్పకుండా అండి. ఇప్పుడు అమ్మవారి గురించి ఒక పాట. ఈ పాట నాకు మా అమ్మమ్మ ఈమని శేషమాంబ గారు నేర్పించారు. అమ్మమ్మ నేర్పించిన పాట చాలా బాగుంటుంది. అయితే ఇది పాడుతాను. అంబలలితే మాం పాలయ పరశివ వనితే సౌభాగ్య జననీ లలితే మాం పాలయ పరశివ వనితే అంబరామే ఘన సుందర మేఘశ్యామే నిలయీకృత హారతనువామే సకలాగమ విదితోద్ధామే అంబవామచారిణీ కామ విహారిణి సామ వినోదిని సోమశేఖరి సామ వినోదిని సోమశేఖరి లలితే మాం పాలయ పరశివ వనితే అంబబాలే కుంకుమ రేఖాంకిత ఫాలే పరిపాలిత సురముని జాలే భవపాశ విమోచనమూలే అంబహిమగిరి తనయే కమల సునిలయే సుమహిత సదయే సుందర హృదయే సుమహిత సదయే సుందర హృదయే లలితే మాం పాలయ పరశివ వనితే సౌభాగ్య జననీ లలితే మాం పాలయ పరశివ వనితే. బాగుంది. అమ్మమ్మ నేర్పించిన పాటలు అంటే ఇలాంటి పాత పాటలు, మనకి రెగ్యులర్గా వినిపించని పాటలు, ఇలాంటివన్నీ వస్తాయి. అవును, మీ ఇంట్లో అందరు పాటలు పాడతారా? పాడతారు. అంటే ఇలా ప్రోగ్రామ్స్ స్టేజ్ ఇది కాదు, కానీ మామూలుగా మా తాతగారు హరికథలు చెప్పేవాళ్ళు, ఇంట్లో కూడా అత్తయ్యలు అమ్మమ్మ సైడ్ అందరూ పాడుతూ ఉంటారు. సో అందరికీ మంచి గొంతుంది అనమాట. మీరు అందరు ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు కూర్చొని ఇంట్లో పాడుకుంటుంటారా? అబ్బా, ఎప్పుడైనా మీ ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు పిలవండి ప్లీజ్. తప్పకుండా తప్పకుండా మేము విన్నాక వస్తాం, మంచి కచేరీ పెట్టుకుందాం మనం ఆరోజు. వండర్ఫుల్. సో మరి అమ్మ, మనం ఇందాక అనుకున్నట్టుగా కార్తీక మాసం అనగానే మనకి ఇన్ని విశిష్టతలు ఉన్నాయి, దీంట్లో కొన్ని స్పెషల్గా ఉంటాయి, అవి కార్తీక పౌర్ణమి, ఏకాదశి ఇలాంటి రోజులు. వీటిని ఇంకా స్పెషల్గా చేసుకుంటాం మనం ఎందుకు? అదే చెప్పారు కదా, చాతుర్మాస దీక్ష నుంచి విడివడి కృష్ణ విష్ణుమూర్తి నిద్రలేచే రోజు, దాన్నే మనం కార్తీక ఏకాదశి అంటున్నాము. మరునాడు క్షీరాబ్ది ద్వాదశి, మన క్షీరసాగర మదనం అవన్నీ చెప్పుకున్నాము. తర్వాత వచ్చేది పౌర్ణమి. ఆ పౌర్ణమి రోజున మనం తల్లంట స్త్రీలు అయితే అభ్యంగనం చేస్తాము, స్త్రీలకు ముఖ్యం కాబట్టి ఇది పిండి వంటలు చేసుకోవడము. ఆ సాయంకాలం దీపం వెలిగించేప్పుడు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే, అంటే సంధ్య వేళకి వెలిగించేయాలి దీపం. సంధ్యవేళ రోజు పొద్దున పురుషులు చేస్తారు ఇంట్లో పూజలు, మనం స్త్రీలు చేస్తూ ఉంటాం. మనం మన కర్మ చేయడమే మన ఇది, మన అంటే మనం కూడా పూజ చేసేసినట్టే.
మనము వెలిగిస్తాం తర్వాత విషయం ఫస్ట్ పురుషులు చేస్తారు. సాయంకాలం పర్టికులర్గా ముఖ్యంగా స్త్రీలే చేస్తాం. ఆ స్త్రీ ఏంటి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అందుకు మనం చేస్తున్నామేమో తెలియదు, కానీ కార్తీక దీపం అటువంటిప్పుడు మటుకు మనం స్త్రీలే చేస్తాం. అది కూడా సాయంకాలం దీపాలు కన్ని పిల్లలు వెలిగిస్తే విశేషమని చెప్పేవాళ్ళు. సాయంకాలం మార్చితే వెలిగించేవాళ్ళు మా నాయనమ్మ గారు కానీ మా అమ్మమ్మ గారు కానీ. అలాగే ఇప్పుడు మనం వెలిగిస్తాం. అది సంధ్యాదీపం అంటే ఊరందరికంటే ముందు మనం వెలిగించాలట, అది విశేషంట. అంటే అందరికీ ఈ కార్తీక మాసంలో వెలిగించే సాయంకాలం దీపాలు పితృదేవతలు కూడా దారి చూపిస్తాయి అంటారు. వాళ్ళు మన ఇంట్లో చేస్తున్నారని వాళ్ళు సంతోషపడతారట, వాళ్ళు తరిస్తారట. ఈ కార్తీక పెద్ద పండుగలాగా పేరెంటల్లా కూడా చేయడం ఉందన్నమాట. ఈ పిండి వంటలు చేస్తాం కదా, పిండి వంటలు కూడా తాంబూలలో ఇవ్వడం ఉంది. కొంతమంది యథాశక్తి జాకెట్ బిడ్డలు ఇవ్వడము, ఇది ఇవ్వడము, ఈ పిండి వంటలన్నీ పెట్టడము, లేతగా వచ్చే చెరుగడలు కూడా ఇస్తాం తాంబూలలో. అది ఈ నందాదీపం చెప్పాను కదా, నందాదీపం వెలిగించడము లేకపోతే నువ్వుల నూనెతో వెలిగించడము అది ఉంది. కొంతమంది ఏం చేస్తారు, గోధుమ పిండితో కానీ బియ్య పిండితో కానీ బెల్లాన్ని కలిపి అవి కూడా వెలిగిస్తారు. బియ్య పిండి బెల్లంతో వెలిగించే ఆ ప్రమిద విశిష్టత. ఆ ఏదైనా సరే బియ్య పిండితో ముగ్గు పెట్టడం. ఇప్పుడు మనకి నేలలన్నీ కనపట్టలేదు, అలా ఇలాగా జారిపోతామేమో అలా అని పెట్టట్లేదు. లేకపోయినా కనీసం శుక్రవారం మంగళవారమైనా దేవుడి దగ్గర పెట్టేటప్పుడు బియ్య పిండితో ముగ్గు పెట్టడం. బియ్య పిండితో ముగ్గు పెట్టడంలో కూడా మనకి ఐహికము ఉంది, పారమార్థికము ఉంది. ఏంటి మామూలుగా బియ్య పిండి పెడితే కలకల్లాడుతూ ఉంటుంది ఇల్లు కూడా, మామూలు చాపిస్తే మీరు ముగ్గు పెట్టండి ఏమన్నా కులుస్తుందా, శుద్ధముఖతో పేలవంగా ఉంటుంది. అందుకని మనం రంగురంగుల శుద్ధముఖలు కూడా వాడుతున్నాం, అది కూడా పెద్ద కలర్గా ఉంటున్నాయి తప్ప ఏమీ లేదు. ధనుర్మాసంలో పెట్టే ముగ్గులు రంగోలు వేస్తాం అది వేరే విషయం, ఇక్కడ అవి వేయం కదా. ఆ బియ్య పిండితో వేస్తే క్రిమికీటకాలు చీమలు అవన్నీ ఉన్నాయి కదా, వాటికి ఆహారం వస్తుంది. ఆ వాటికి ఆహారం వల్ల మనం తెలియకుండానే వాటికి ఏదో చేస్తున్నాం, మనకు తెలియకుండానే ఉపకారం చేస్తున్నాం. ఆ దీపం చేయడం వల్ల దీపం ఏమవుతుంది అంటే, దీపం వెలిగించేప్పుడు ఆ శ్లోకం చదువుతామని చెప్పాను కదా, దీపం వల్ల అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి మన మనసును ప్రశాంతం చేస్తుంది. ఓ దీపం వెలిగించి అబ్బా నేను వాళ్ళు ఏదో చాలా మంచి పని చేసినట్టున్నాను అని ఫీల్ అయిపోతాం. అమ్మ చెప్తే విసుక్కుంటాం చేయడానికి, అక్కడికి వెళ్ళి కూర్చొని దీపం వెలిగించండి. అసంకల్పితంగా మనం వెళ్ళి కూర్చుంటాం, కాస్త బాసం పెట్టి కూర్చుంటామో స్టూల్ మీద కూర్చుంటామో, కూర్చున్న దీపం వెలిగించేపటికి అనుకోకుండా మనలో ఒక లాంటి నేను చాలా గొప్ప పని చేసినట్టున్నాననే ఫీలింగ్ వస్తుంది. మనలో ఉన్న అజ్ఞానం పోతుంది. ఏంటంటే విష్ణువు నీలం, నీలానికి ప్రతీక, శివుడు తెలుపుకు ప్రతీక, బ్రహ్మ ఎరుపుకు ప్రతీక. ఆ మూడు కిరణాలు మనలో ప్రవేశిస్తాయి. ఆ దీపం వెలిగించేపటికి అనుకోకుండా ఒక ఆధ్యాత్మిక భావం వస్తుంది. ఇవన్నీ ఆచార వ్యవహారాలను పెద్దలు చెప్పాలి మనకి, లేకపోయినా కూడా వాళ్ళు చేసినప్పుడు మనం చూస్తాం, కొంతమంది చేసేస్తాం, ఒక్కోసారి చెప్తే గానీ చేయం మనం. ఈ దీపం వెలిగించడం వల్ల వచ్చేది తర్వాత మనం చెప్పాను కదా, సౌభాగ్యం కోసం వెళ్ళి దీపాలు వెలిగిస్తాం, ఇంటి నిండా దీపాలు పెడతాం. అసలు వరుసగా దీపాలకి ఎన్ని పెడతామో, ఇలా కార్తీక మాసం కూడా చాలా దీపాలు పెట్టి మా పటాసులు కాల్చడం అది కూడా ఆచారం. కార్తీక పౌర్ణమి అయితే అయిపోయింది, మరి కార్తీక పౌర్ణమి నుంచి అమావాస్య వరకు నేను ఇందాక చెప్పినట్టుగా మొదట్లో మనం మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు ఏముందిలే కార్తీక పౌర్ణమి అయిపోయింది కదా, అంటే అయిపోయినట్టే కార్తీక మాసం అనుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళ కోసం ఈ కార్తీక పౌర్ణమి నుంచి అమావాస్య మధ్యలో వచ్చే విశిష్టమైన రోజులు ఏంటి? ఎన్నుగో బలిపాడ్యం ఉంది. ఫస్ట్ బలిపాడ్యం ఏంటి, బలిని పాతాళానికి విష్ణు పాదస్పర్శతో బలి పాతాళానికి వెళ్ళాడు అంటే ఆయన తరించబడ్డాడు. మూడు అడుగులు అడిగాడు కదా వామనావతారంలో, అప్పుడు బలి దాన్ని బలిపాడ్యం అంటున్నాం. తర్వాత యమ విద్య అంటున్నాం, భగ్ని హస్త భోజనం, ఆ యముడు చెల్లెలు యమున పూజ చేసి అన్నగారికి భోజనం. దివాళీ మూడో రోజుకో రెండో రోజుకో అదే అక్కడికి వచ్చేస్తుంది కదా, దీపావళి అమావాస్య అయిపోయింటే మనకి పాడ్యం. కార్తీక పౌర్ణమి నుంచి ఇప్పుడు వచ్చే అమావాస్య మధ్యలో ఏమున్నాయి అని, ఏకాదశి తర్వాత క్షీరాద్వాస తర్వాత వైకుంఠ చతుర్దశి వస్తుంది, జ్వాలాతారణం వస్తుంది కదా, ఇన్ని రోజులు. అసలు కార్తీక మాసం మీకు అన్ని రోజులు విశిష్టమే. ఆ పౌర్ణమితో అయిపోయింది అనుకోవడానికి ఏం లేదు, మీకు నెల రోజులు 30 రోజులు మనం దీపం వెలిగిస్తాం. సాయంకాలం పర్టికులర్గా దీపం వెలిగిస్తాం అనమాట. ముఖ్యంగా సాయంకాల దీపమే కార్తీకానికి విశేషం. పొద్దున్న దేవుడి దగ్గర చేయడం వేరు, ఇక్కడ వీధిలో పెట్టడము, తులసికోట దగ్గర పెట్టడము, దొడ్డిగుమాన దీపం పెట్టేటప్పుడు దేవుడి దగ్గర వెలిగించడము, తులసికోట దగ్గర వెలిగించడమే కాదు, ఇంకో రూల్ కూడా ఉంది, బాత్రూముల దగ్గర కూడా వెలిగించాలి. మన శౌచాలయాల దగ్గర కానీ దొడ్డి గుమ్మం దగ్గర కూడా ఏంటిట, దీపానికి మనం వీధి గుమ్మానికి పసుపు రాసి ముగ్గు పెడుతున్నాం, అలాగే దొడ్డి గుమ్మానికి కూడా అట పసుపు రాసి ముగ్గు వేయాలట. ఆ పసుపు రాసాక పైన కుంకుమ బియ్య పిండితోటి కుంకుమతోటి బొట్లు పెడతాం. అవి పక్కన కూడా ఏమైనా లతలు గీతలు వేస్తున్నాం ఇప్పుడు. అలా కాకుండా కుంకుమ బొట్టు పెట్టి అక్కడే అమ్మవారు ఉంటాం. నన్ను సంధ్య ఆ గడప అంటుందిట, దొడ్డి గడప నన్ను నిర్లక్ష్యం చేస్తామని బాధపడుతుందిట, అందుకని ఆ దొడ్డి గుమ్మాన్ని కూడా మనం ప్రాముఖ్యత ఇచ్చి చేస్తే మనకి అక్కడ కూడా అమ్మవారు ఉండి నన్ను నాయుడు నిర్లక్ష్యం చేయలేదు, ఇవిడు బాగుండు కాక అని ఆ దొడ్డి గడపను కూడా మనం పూజ చేయాలి. అక్కడ కూడా పసుపు రాసి ముగ్గులు వేయాలి అని ఒకటి ఉంది. అక్కడ కూడా మనం మామిడి తోరణం, పాతకాలంలో ఇల్లు అంటే మీరు అన్నట్టుగా దొడ్డి గడపలు అవి ఉండే, బాత్రూమ్ ఉన్నదే మనకి దొడ్డి గడప అవుతుంది. ఈ బాల్కనీ ఉంటుంది కదా, వాషింగ్ మిషన్ పెడుతున్నారు అదే మీకు దొడ్డి గడప అవుతుంది. యూటిలిటీ అని పెడుతున్నారు కదా, ఆ యూటిలిటీయే మీకు దొడ్డి గడప. అక్కడ బాత్రూమ్, అక్కడ గడపలు పెట్టట్లేరమ్మా, మొత్తం కలిపి దేవుడి దేవుల్లో మా ఇంట్లో ఉన్న గడపలు అన్ని గడపలకి పసుపు రాసి ముగ్గు పెడతాము. అక్కడ కూడా తోరణాలు కట్టాలి. దొడ్డి గడప ఎప్పుడు మనల్ని తిడుతుందట, అంటే దేవుళ్ళు మనల్ని తిడతారా అనకండి,
అక్కడ కూడా పెట్టడం వల్ల మనల్ని నిర్లక్ష్యం చేయలేదు అని వాళ్ళు ఆశీస్తారట. అక్కడ కూడా ఉంటుంది. ఇప్పుడు దీపం వెలిగించేప్పుడు ఏమంటున్నాం, వీ తలుపు తీయండి, దొడ్డి తలుపు వేయండి అంటున్నాం. ఏంటో అలా వచ్చి ఉండమా ఒడ్డు పెడతాం అని కూర్చోబెడుతున్నాం. ఇలా వెళ్ళిపోతున్నామో అని భయం మనకి, అందుకని దొడ్డి కడుపు వేస్తున్నాం. అప్పుడు కూడా అక్కడ మనం నిర్లక్ష్యం చేయకుండా పసుపు రాసి బియ్యపిండితోటి కుంకుమతోటి బొట్లు పెట్టాం అనుకోండి, పసుపు కుంకుమ బొట్లు లైన్గా పెడితే అది అలంకారంగా కూడా ఉంటుంది, జీవకళ ఉట్టి పడుతూ ఉంటుంది. అక్కడ తోరణాలు కట్టండి, పండుగ అంటే ఎలాగ మామిడి తోరణాలు కడతాం. మామిడి తోరణాల వల్ల కట్టడం వల్ల కూడా ఆ పచ్చదనం వల్ల కూడా మనకి ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ పండుగలు చేయడం వలన, నలుగురు కూడడం వలన, నలుగురు చేయడం వలన, ఈ విందు వినోదనాలు మీరు అడిగారు, వనభోజనాలు ఎందుకు చేస్తాం? వనభోజనాలు చేయడంలో ఒక విశిష్టత ఉంది. మనం వెళ్ళి వనభోజనాలు చేస్తున్నాం అంటే ఉసిరి చెట్టు ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్తున్నాం, వెతుక్కుంటూ వెళ్ళి రావి చెట్టు ఉన్నాయా అని చూస్తున్నాం. అక్కడ మనకి ఆ ప్రజల జీవన విధానం తెలుస్తుంది మనకి. ఏంటి వాళ్ళు ఎలా బాధపడుతున్నారు మనకు తెలియదు. ఎన్నో తీసుకెళ్తాం, ఏదో ఒకటి మర్చిపోతాం. ఎక్కడికి వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలి, అక్కడ ఉన్న వాళ్ళు ఎలా బాధపడుతున్నారో మనకు తెలియదు. అంటే ఎంతెంత దూరం వెళ్ళి వాళ్ళు పాపం వెతుకుతున్నారు, అవన్నీ తెలుస్తాయి. ఒక సంఘ జీవనము, ఒక సకారాత్మక చింతన, అంటే సకారాత్మక అంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఇది ఒకరితో ఒకళ్ళు, నీకేం ఇష్టం నాకే ఇష్టమని వనభోజనాలు చేస్తుంటే, అయ్యి నువ్వు అది తింటావు లేదా చేస్తాను పోనీ, నువ్వు తినకుండా అక్కడ ఉంటావేమో, నువ్వు వంకాయ తినవు, నువ్వు టమాటా తినవు, ఇటువంటివి ఉన్నాయి కదా ఆరోగ్యం, అవి చేస్తాం. షుగర్ వాళ్ళకంటే షుగర్ ఫ్రీ చేయడం, ఇటువంటివన్నీ చేస్తున్నాం. అలా అన్నీ చేసుకుంటూ వెళ్తాం. ఒకటి తక్కువైందండి ఒకటి, అలాగా ఒక కలిసికట్టుగా వెళ్తున్నాం. అందరితో కలివిడిగా చేయడం, వాళ్ళ ఇంటి ఆచారాలు వీళ్ళ ఇంటి ఆచారాలు తెలుసుకోవడం, లేదా మా ఇంట్లో ఈ ఆచారం ఉంది ఇలా చేయాలి అంటారు. సో ఓకేలే పోన్లే, మిమ్మల్ని నొప్పించకూడదు, మీకు ఇష్టమైనవి చేస్తాం. అలా ఆచార వ్యవహారాలు చేయడము, పెద్దవాళ్ళు చెప్పిన మాట ఎలా వినాలి, నలుగురిలో భోజనాలు చేసేప్పుడు కూడా ఇప్పుడు అంతా బఫే భోజనాలు అలవాటే, ప్లేట్లలో తిన్నాం, తినకూడదు అసలు. మంచం మీద కూర్చుని, కుర్చీలో కూర్చుని, ఒళ్ళలో కూర్చుని తినకూడదు. కింద కూర్చుని, కింద కూర్చోలేము సరే, కుర్చీలో కూర్చుంటున్నాం, మంచాల మీద కూర్చుని అసలు భోజనం చేయకూడదు. అక్కడ సహపంతి భోజనం చేస్తున్నా, అక్కడ మన జాతి మత భేదాలు చూడలేదు. ఈ దీపం వెలిగించేప్పుడు ఎవరు జాతి మత భేదాలు చూడటల్లా. గుళ్ళల్లోకి వెళ్తే అందరూ వస్తున్నారు, ఈ ఓన్లీ మిగిలిన వాళ్ళు తప్ప మనం వస్తున్నాం. అంటే వాళ్ళు వాళ్ళు లో వాళ్ళ కింద వాళ్ళ పై వాళ్ళ అనుకోకుండా అందరం కలిసి దీపం వెలిగిస్తున్నాం. కాబట్టి అందరూ కలిసి, ప్రతి ఒక్క స్త్రీ సమానమే, ప్రతి ఒక్క స్త్రీలో అమ్మవారు ఉంటుంది. కాబట్టి అందరూ కలిసి మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన పండగ ఇది. ఈ మాసం అంతా కూడా ఏ భేదాలు లేకుండా మంచిగా దీపాలు ముట్టించుకోండి, హ్యాపీగా దేవుణ్ణి మొక్కుండ్రి. మరి ఆఖరిగా ఒక పాటతో మనం ఏం చేయాలి కాబట్టి, ఒక మంచి పాట కొంచెం చిన్నగా పాడుతుందాం. అలాగే నామ, ఈ కలియుగంలో ఎంత నామం స్మరణ చేస్తే అంత పుణ్యము అంటారు. సో భజనలు చాలా సింప్లెస్ట్ ఫామ్ ఆఫ్ సాంగ్స్ అన్నమాట. సో ఎవరికైనా అర్థమయ్యేలా ఒక చిన్న భజన పాడతాను. నారాయణయనరా ఈ ఒక్కసారి, నారాయణయనరా ఇంకొక్కసారి, నారాయణయనరా. నారాయణంటే నరకము తొలగును, నారాయణంటే నరకము తొలగును, మాధవయనరాధా ఈ ఒక్కసారి, మాధవయనరాధా మళ్ళొక్కసారి, మాధవయనరాధా. మాధవయంటే మమతలు తొలగును, మాధవయంటే మమతలు తొలగును, రామాయణ రాధా ఈ ఒక్కసారి, రామాయణ రాధా ఇంకొక్కసారి, రామాయణ రాధా. రామాయంటే రాగము తొలగును, రామాయంటే రాగము తొలగును, హరి హరి యన రాధా. ఆఖరికి ఒక భజన కూడా చేయించేసారు మాతోని. చాలా చాలా సంతోషం మీరు ఇద్దరు వచ్చినందుకు, ఇన్ని విషయాలు నాకు చెప్పినందుకు, అండ్ మంచి మంచి పాటలు పాడి వినిపించినందుకు. మీకు కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు. ఇంకా కార్తీక మాసం నడుస్తుంది కాబట్టి మరి తప్పకుండా కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది కూడా ఒక విధంగా సత్సంగం అయింది మనకి, పాటలు పాడడం పురాణ శ్రవణం చేయడం లాగా. ఇది కూడా ఒక భాగం కార్తీక మాసంలో, పాటలు పాడడం కూడా అయింది, అది సంగతి. మరి చూసినారు కదా, ఇట్లానే మీరు కూడా మంచి అందరు కలిసి మెలిసి ఏ భేదాలు లేకుండా మంచిగా పండుగను జరుపుకోండి, హ్యాపీగా ఉండండి, అందరూ హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అది లెక్క చూసినారు కదా. ఇట్లాంటి మంచి మంచి షోలు ఇంకా ఇంకా చూడాలనుకుంటే చూస్తూనే ఉండండి డిడి యాదగిరి.